హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ పెరుగు వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడాక కాయలు వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పెసరపప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి రెప్ప 1 వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసి అవి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర తురుము వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమాటోలని జ్యూస్ చేసి ఆ పేస్ట్ వేస్తున్నాను. వేసి 1 నిమిషం పాటు కలుపుకొని, కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ కారము, ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 1 కప్పు చిక్కని పెరుగు మాత్రమే వేయాలి అండి, లేదంటే విరిగిపోతుంది. 1 కప్పు వేసి కలుపుకోండి. నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే 1 కప్పు వేసి వెంటనే కలుపుకోవాలి. మళ్ళీ కూర ఎరుపు రంగులోకి మారే వరకు కలుపుకొని ఆ తర్వాత ధనియాల పొడి వేసి చక్కగా కలుపుకోవడం అంతే అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా.